కామారెడ్డి జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. బిచ్చుకుంత మండలంలోని మంజీరా నదిలో ఇసుకను తోడేస్తున్నారు. పదుల సంఖ్యలో అనుమతులను తీసుకొని వందల సంఖ్యలో లారీలలో ఇసుకను తరలిస్తున్నారు. అనుమతి ఒకచోట ఉంటే తవ్వకాలు మరోచోట చేస్తున్నారు. టీఎస్ఎండీసీ, మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మంజీరా నదిలో 10 మీటర్లకు లోతుగా తవ్వి ఇసుకను తోడడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు ఇటువైపు కన్నెత్తు కూడా చూడడం లేదనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఏదైతే క్వారీ నడుస్తూ ఉందో ఈ క్వారీ గురించి కూడా లోకల్లో ఉన్నటువంటి రైతులు ఇప్పటికే ఆందోళన చేశారు. తమ పంట భూముల్లో సంబంధించినటువంటి నీరు కూడా ఏదైతే అడుగంటిపోతాయని చెప్పి తీవ్ర ఆందోళన బాట పట్టిన పరిస్థితి కూడా గతంలో ఉంది. అయితే కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలం హజ్గుల్ శివారు ప్రాంతంలో అయితే ఒక వ్యక్తి తన భూమిలో ఇసుక మీటలు పేరిపోయాయని చెప్పేసి కూడా అధికారుల దగ్గర అయితే పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేసిన నేపథ్యం. అయితే ఇదంతా పర్మిషన్ ఒక దగ్గర తీసుకుంటే మరొక దగ్గర కూడా ఈ ఇసుక రవాణా, అక్రమ ఇసుక రవాణా జరగడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం సైతం కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. రైతుల వాళ్ళకు చాలా ఇబ్బందులు సైతం వస్తాయని గతంలో చెప్పినప్పటికీ కూడా అది ఇదే విధంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే ప్రజల అవసరాలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన పనుల కోసం అయితే పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం అదంతా కూడా తుంగలో తొక్కి కూడా ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా సైతం జోరందుకుంటున్నటువంటి పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాహకులు ఉన్నారో కొంతమంది నిర్వాహకులు అక్రమంగా రాత్రి వేళల్లో కూడా డంపు చేసి 11 తర్వాత కూడా ఆ ఇసుక సంబంధించినటువంటి మొత్తం కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అక్రమ ఇసుక రవాణా కూడా మొత్తం కూడా జీరో దందా కూడా కొనసాగుతున్నట్టు కూడా చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీఎస్ఎండిసి అధికారులు సైతం ఇక్కడ లేకపోవడం కూడా తీవ్ర విమర్శలకు సాగిస్తుంది. అధికారులు ఏం చేస్తున్నారు, ఒకవైపు రెవెన్యూ అధికారులు కావచ్చు, టీఎస్ఎండిసి సంబంధించిన కావచ్చు, మైనింగ్ కావచ్చు, పోలీస్ అధికారులు సైతం కూడా ఇకవైపు రావడం లేదని ఇప్పటికే కొంతమంది కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా ఆ కలెక్టర్కు ఫిర్యాదు చేయడము, ఎస్పీకి ఫిర్యాదు చేయడము, హైదరాబాద్కు వెళ్ళి కూడా సెక్రటరీలో కూడా ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా లేకపోయింది. ఇంతకుముందు గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఒకవైపు బిచ్చుకుందకు సంబంధించిన కొందరు న్యాయవాదులు సైతం కూడా దీనిపైన విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అక్రమ ఇసుక రవాణాని కూడా అడ్డుకోవాలి, ఆపాలని చెప్పి ఒకవైపు రైతులు కోరుకుంటున్నారు. పెద్ద మొత్తంలో నడుపుతున్నటువంటి జీరో దందాని అక్రమ ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా 20 టిప్పర్లు సైతం తీసుకెళ్ళాలి. ఒక పరిమితికి లోబడి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిమితులు కూడా అన్ని పరిమితులు కూడా తుంగలో తొక్కి కూడా అక్రమ ఇసుక రవాణా కూడా జరుగుతున్నట్టు మనం ఇక్కడ ప్రత్యక్షంగా కూడా మనం ఇప్పుడు క్వారీ దగ్గర ఉండి ఇదంతా కూడా అబ్జర్వేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాత్రి వేళ సైతం కూడా లోడు దాదాపు కూడా 16 టైర్లు సంబంధించినటువంటి లారీలు 50 టన్నులకు సంబంధించి ఇసుక కూడా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మైనింగ్ శాఖ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసులు కావచ్చు ఇదంతా కూడా చొరవ తీసుకొని రైతుల పాలిట ఉన్నటువంటి సమస్య, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చాలని కూడా చాలా మటుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తక్షణం స్పందించి కూడా అధికారులను ఆదేశించి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ ఇసుక రవాణాని ఆపాలని కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్ గోసైతి కామారెడ్డి. అతి దారుణంగా ఇసుక మాఫియా చలామణి అవుతుంది. మన గుండెనమ్లి, పుల్కల్, వాయినాగర్, అజ్గూల్, చెట్లూరు, పూనా, బీర్పూర్ క్వారీల నుంచి వేల కొద్ది లారీలను తరలిస్తారు. ఇప్పుడైతే ప్రజెంటు అజ్గూల్ క్వారీ నుండి ఎంత ఘోరంగా అంటే వేబిల్ లేకుండా జీరో బండ్లు, అసలు టీఎస్ఎండిసి వాళ్ళు ఏం చేస్తారో అర్థమవుతలేదు, మైనింగ్స్ వాళ్ళు ఏం చేస్తారో అర్థమవుతలేదు. మేము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాము, మళ్ళంటే డీజీపీ గారు కంప్లైంట్ ఇచ్చాము, మరంటే ఇక్కడ ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చాము, ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చాము, అయినా ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా ఒక్క 10 టీఎస్ఎండిసి వాళ్ళ దగ్గర 10 వేబిళ్ళ లారీలు ఉంటే 100 లారీలను అధిక లోడుతో తరలిస్తున్నారు. ఎంతవరకు న్యాయం? మా యొక్క భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని రైతులు ఎంతవానం ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేదు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం, ఎస్ఐలు కానీ ఎంఆర్ఓలు అందరూ వాళ్ళకే సపోర్ట్ చేయడం చాలా ఘోరమైన పరిస్థితి. దీన్ని భారతీయ జనతా పార్టీ మేము యువమూర్తి తరఫున ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం కూడా. కానీ నేను ఒకటే చెప్తున్నా, ప్రజలారా మీరు మేల్కోండి, అజ్గూల్ గ్రామ ప్రజలారా మేల్కోండి. మీకు ఎంత డబ్బులు ఇస్తారో నాకైతే తెలియదు, కానీ ఇంత ఘోరంగా టన్నుల కొద్ది 50-40 టన్నుల కొద్ది ఇసుకను తరలిస్తారు. మన భూగర్భ జలాలు ఎండిపోయి రేపు మన పంట నాశం జరిగి మన పిల్లల భవిష్యత్తు బాగుండదు. మళ్ళీ అది భూ
బోర్లు కూడా ఎండిపోతాయి. బోర్లు ఎండిపోయినప్పుడు వాటర్ రాక పంటలు పండే, మీరు డస్ట్ ఎలర్జీ వస్తుంది. మనం రోడ్ల పైన వస్తున్నప్పుడు మనకు ముందే రోడ్లు సరిగా లేవు. ఆ రోడ్లపై ఇంత వేటుతోటి లారీలు వెళ్తున్నప్పుడు డస్ట్ ఎలర్జీ సోకి కూడా మనకు డస్ట్ ఎలర్జీ వ్యాధి.